శాంతియుతంగా ఉద్యమం చేపట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అందరికీ ఆదర్శప్రాయుడని టిఆర్ఎస్ మెదక్ పట్టణ పార్టీ అధ్యక్షులు గంగాధర్, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, బట్టి, లలిత, సమీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, తెరాస నాయకులు గౌస్ ఖురేషి, గూడు అరవింద్ గౌడ్, గోదల సాయి, కిషన్ ఉమ్మార్ తదితరులు పాల్గొన్నారు. మార్గమైనటువంటి మార్గంలో ప్రయత్నిస్తుందంటే మరి గాంధీ గారు చేసిన సేవలు, మరి ఆనాటి ఉద్యమాలు, మరి ఈనాటి దానికి ఆసరాగా తీసుకునే మరి అలా కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా విముక్తిగా ప్రారంభించడం జరిగింది. మరి గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా మరి దేశానికి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోదామని మరి అందరికీ పిలుపునిస్తున్నాం. మహాత్మా గాంధీ యొక్క జయంతి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్న సందర్భం మనకు అందరికీ కూడా పండగ దినం. నిజంగా కూడా ఆ రోజున బ్రిటిష్ పాలకులను ఎదురిస్తూ హింసా పద్ధతిలోనే దేశానికి స్వాతంత్రం తీసుకురావడం ఏకైక మార్గం అని యావత్ భారతదేశ ప్రజానికాన్ని ఒకతాటి మీద తీసుకొచ్చి మన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు వారు. ఈ సూర్యచంద్రుడంత కాలం కూడా మరి గాంధీజీ గారిని మనం మరవలేకపోతున్నాం. ఎందుకంటే వారి యొక్క సేవలు ఈ దేశానికి ఆ రకంగా మనకు అందించడం జరిగింది. ఈరోజు స్వేచ్ఛావాయువు పీలుస్తున్నామంటే ఆ రోజు పని అంటే ఉద్యమంలో పనిచేసిన నాయకులు అందరూ ఒకతాటి మీద తీసుకొచ్చి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు కాబట్టి వారిని మనం తప్పకుండా స్మరించుకోవాల్సిన సందర్భం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. Please subscribe Prajajyoti News. Thanks for watching.